అమ్మా. పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, సుందరానికి బండదానికి ముళ్ళు పెట్టే మూఢలోకం. పావురానికి వరిని పోస్టర్ తగలట్టవు రే, నీకు వేరే పని లేదట్రా, రాత్రి కదా ₹200 తీసుకున్నావు. ఇదిగో నీకు ఇప్పడానికే కాదు విప్పడానికి కూడా ఒంటి మీద లేదురా బాబు, కావాలంటే తుఫాలు తీసుకో. ఏటి బాబు ఏదో ఇస్తానట్లా? ఇంకా నేను నోరు చేరాను కాదు, లేకపోతే ఈవిడ కూడా 50 ఇచ్చుకోవాల్సి వచ్చేది. అమ్మో ఏంటిది వదులు, అబ్బా నడు వేగింది రోయ్, అబ్బా దయ్యం భూతం విశాజం రాక్షసి పన్నీ కుక్క బల్లి నల్లి పిల్లి. రాక్షసి కాఫీ తాగుతారా? వద్దు, విషయం అయితే బెటర్. ఇంట్లో లేదు, బయటకెళ్ళి తెచ్చుకోండి. అమ్మా అమ్మా కాదు అమ్మా అమ్మా అనండి. అది ఏదోటి అబ్బా. చే దొంగల కన్నా అధ్వానం అయిపోయింది నా బతుకు, నా ఇంట్లో నాకే దిక్కు లేదు. చిచి ఆడ రాక్షసి. ఓహో వంట వలగ పెడుతున్నారా? ఏంటిది నీకనైతే ఒళ్ళు కలితే ఎంత కష్టం? అయ్యో చూసుకోవచ్చుగా. అయితే చూసుకో. నా ఉద్దేశం అది కాదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు జాగ్రత్త సుందరం. ఎంతకాలం నిగ్రహంగా ఉంటావు చూస్తా. ఏమండే ఇప్పుడు మీ పెన్ లో ఇంకా అయిపోయింది అనుకోండి, ఈడి పెన్ నా పెన్ వాడుకుంటారు. ఇది అంతే, మీరు కాకపోతే ఈడు, ఈడు కాకపోతే నేను. లైఫ్ ఒక అడ్జస్ట్మెంట్ అక్క, ఎవరితో ఒకరితో అడ్జస్ట్ అయిపోవాలి. ఊరుకోవే, ఎవరితో పడితే వాడితో అడ్జస్ట్ అవ్వడానికి నాదేం మామూలు ప్రేమ కాదు, పవిత్ర ప్రేమ. నా బంధ ప్రేమ ఏమి కాదు, లంగా ఓనేసినంత మాత్రం వయసు తగ్గిపోద్ది అంటే. అయినా వాడే కావాలి, వాడే కావాలి అంటే చిరంజీవా సచిన సుందరం. పైగా ఆడవాళ్ళని చూస్తే ఆవిడ దూరం పరిగెడతాను. అదిగో సుందరం వచ్చాడు, నాకు టెన్షన్ గా ఉంది. నాకు తెలుసు, నన్ను చూడకుండా నా సుందరం ఉండలేడు. ఏమయ్యా సుందరం, 1 వీక్ తర్వాత వస్తున్నావు, అప్పుడు వచ్చేవండి. మీ మీద బెంగ వచ్చి పెట్టచ్చా? నా మీద కన్య మీద. ఇదిగో మీరు కొత్త లింకులు అడగండి, అసలే పెళ్లైన బంధువులు నేను ఉంటాను. పని చూసుకో. అందుకే నేను చెప్పేది, మనుషులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదని. అదే నన్ను చేసుకుని ఉంటే ఈ బాధ ఉండేదా? చెప్పవే బాధా నా బొంద, వాడే ఉండేవాడు కాదు. సుందరని వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతకిన లేడు కదా. దూరం దూరం. ఏమయ్యా సుందరం, లంచుకొస్తావా ఇంటికి వెళ్తావా? ఏ నేను ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా? ఎందుకు, నేను తెచ్చానుగా. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటండి అలా అంటారు? క్యారేజ్ పెడతాను అంటే వద్దు, ఇంట్లో తినిపించినట్టు ఆఫీస్కి వచ్చి గోరుముద్దలు తినిపించమన్నారు. నేనా? ఆఫీస్ లో అందరూ ఉంటారు కదా అంటే ఏ వదవ చూస్తే నాకెందుకు అన్నారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు చూడండి అన్నయ్య గారు. అన్నయ్య గారా? నన్నా? ఏమయ్య సుందరం నీకు అసలు బుద్ధి ఉందా? బంగారం లాంటి భార్య భోజనం తీసుకొస్తే తినంటావేంటయ్యా? ముంజుకే అయిపోద్ది. మీరేంటండి అన్నయ్య ఎందుకు కదా ఓ రెచ్చిపోతున్నారు? నేను బాబాయ్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాను. నిన్ను కలిపితాను మిమ్మల్ని కాదన్నయ్య గారు. అనుకున్నా నాకు ప్రేమ వస్తే అలాగే మాట్లాడతాను. నువ్వు చాలా బెటర్ అమ్మా, అదే మా ఆవిడైతే నోటితో సమాధానం చెప్తావు. చిటకబతకే. అసలు మీరేమో ఇక్కడ ఉన్నారు, ఆవిడేమో అక్కడ ఉంది, వయ్యారంగా గోరుముద్దలు తినిపిస్తుంది, నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది. పట్టండి. ఏంటి పట్టేది నోరు, నే పట్టను. తింటారా? తిన్నాను.
ఉండండి బాబాయ్ చెప్పండి. అయ్యో మెల్లగా మెల్లగా మంచిది. ప్రేమంటే ఇది, ఆ పిల్ల మామూలు పిల్ల కాదు. మొదటిసారి వచ్చింది లైన్ లో పెట్టేసింది, రెండోసారి వచ్చింది వరుస కలిపేసింది. నీకు చెప్పి వేస్ట్, నువ్వు గోర్లు పెరుక్కో. వస్తానండి. మళ్ళీ రాకు. సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి. మరి మూడు తీసుకురాకండి ఆంటీ. బాయ్. ఎర్ర చేయటానికి గట్టిపడి ఉండక్కర్లేదు, నాలాగా పుట్టి కూడా ఉండాలి. మీరు తొక్కడే కేసు నేను నొక్కుతాను. నేను వద్దు ముర్రో అంటున్నా వినకుండా నన్ను భయపెట్టి ఆ మేడం నాకు కట్టేశారు. అసలు అది ఆడది కాదు నాయన, బ్రహ్మరాక్షసి. రోజుకు టైప్ లో నన్ను వేపుకు తినేస్తుంది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నా లైఫ్ లో జరిగిందే ఇప్పుడు నీకు రిపీట్ అవుతుంది అన్నమాట. ఉదయం లేచి ఏడ్చన్నావు బాబు, ఎంత బరువు అన్నావా? ఫీజు ఇచ్చే రేడి తింటాను. సంచినే కేసు లేదు పదండి. సరే బాబాయ్, ఇప్పుడు నేను చేయమంటావు? ఏం చేయమంటావు అని ఆడిన అడుగుతావేటి. నన్ను అడగాలి గానీ, ఎరా అడిడే. నువ్వు ఇంత కష్టాల్లో ఉండేటప్పుడు అవన్నీ నాతో చెప్పుకోవాలి గానీ ఈడెవరితోనే చెప్పుకుంటావేట్రా? ఎవడ్రా నువ్వు? ఇప్పుడు ఏంటంటే ఆడు అనక తప్పుకో. ఈయన మా బాబాయ్, మా తాత తర్వాత తాత అంత గొప్పోడు. ఏడిచాడు చూడు, నీ జీవితాన్ని నీ కష్టాలని బాగు చేయాలంటే నమ్ముకోవాల్సింది ఈయన కాదు ఆడిని. సగం కలిసేవల్లా ఉన్నాడు ఈడేం చేస్తాడు? శవం కాదు, ఆడి పేరు విడారాం బాబు, విడాకుల స్పెషలిస్ట్. హోటల్కి ఇస్త్రాకులు అరిటాకులు కావాలి గాని ఇడాకులు ఎందుకండి బాబు? నీకు కాదా ఇడాకులు ఈడికి? నువ్వుండే. ఇప్పుడు ఈడు గనక చూశాడు అనుకో కాపురాడన్నీ కూలిపోతాయి, ఈడు గనక చెయ్యేశాడు అనుకో బతుకులన్నీ బుగ్గుపాలు అయిపోతాయి. ఇప్పటికి 299 మందికి విడాకులు ఇప్పించేశాడు, మొత్తడిగా 300 నీకు ఇప్పించేశాడు అనుకో, ఆడు వెంటనే చిన్న తిరుపతి తల్లి నున్న గుండు కొట్టించుకుంటాను మొక్కించుకున్నాడు. ఏమున్నదని ఇక్కడ కొట్టించుకోవడానికి? అబ్బా మరి అదే చూసినే నీ నిజాలు కాదని లా చెబుతాంది. అదేనే ఉన్నట్ట నువ్వు అన్నావు అనుకో, దాంతో నీకు విడాకులు ఇప్పించేస్తాను. మా అమ్మాయి నుంచి నీకు ముడేసేస్తా. ఏంటి మళ్ళీ ముడే? ఆడి పిల్లతో నీకు ఆ బెంగలేదు. నువ్వు ఆడమంటే ఆడుతుంది, ఏడవమంటే ఏడుస్తా. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే చేసుకుంటా వెళ్ళిపోతే నేను రెడీ. నువ్వు ఇలా రారా ఎదవా? నా పాయింట్ బాగా అర్థమైనట్టుంది. ఇప్పటికి లైన్ లోకి వచ్చాడు. చెప్పండి పద్దాయన, ఏడు చేయాలి. లాయర్ గారు ఎవరో ఇలా రండి. చెప్పండి. మీ సన్నాసి మొఖాలు తగలయ్యా, పెళ్ళైన 6 నెలల దాకా ఇడాకులు ఇయడానికి ఇల్లేదని తెల్లేని లాయర్ నువ్వును, నిన్ను అంటేసుకొచ్చిన ఎదవ ఈడును. మళ్ళీ ఇటువైపు వచ్చారో మిమ్మల్ని తెగేసి నడుగుతా. నాకొద్దు. దేవుడి ప్రసాదం తినలేదనుకోండి కళ్ళు పోతాయి. అక్కడ పెట్టు. గోవిందా 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 గోవిందా. మా బాస్ ఇంటికి వెళ్ళాడు. ఏంటి వాడేనా మీ బాస్? జాతరలో బుడగలు అమ్మేవాళ్ళ ఉన్నాడు. ఏంటా మాటలు? నేను కలిసి వస్తాను నువ్వుండు. ఆగండి ఆగండి, ఇప్పుడు గనక వెళ్ళారే అనుకోండి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. ఎందుకు? మరి ఆఫీస్ ఎగ్గొట్టి గుళ్ళు తిరిగితే తిట్టరు. అదేంటి లీవ్ చెప్పానోగా? చెప్పా. అబద్ధం. రాక్షసి దేవత. గోవిందా సార్ సార్ సార్, ఇందులో తప్పేం లేదు సార్, అంతా అదే చేసింది. లీవ్ చెప్పానని చెప్పింది సార్. ఒక రోజు కాబట్టి 4 రోజులు పెట్టవయ్యా, నిన్ను ఎవరు అడిగారు? పెళ్ళయ్యాక గుళ్ళ చుట్టూ తిరగకపోతే పిల్లలు పుట్టరు. సార్ మీకు విషయం పూజారి పూజ దక్షిణ అడిగాడు 501 ఆ జేబులో తీసుకెళ్లరా. నువ్వు వెళ్ళరా. దీపం జాగ్రత్త. అలాగే గోవిందా 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 గోవిందా. అవును మీరు అవతారం ఏమిటి? గోవిందా గోవిందా ఏమిటి? ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? చంద్రికా ప్రమోషన్. ఏమన్నారు? అవునయ్యా, నా 32 ఏళ్ల కలకి కడుపు వచ్చింది. సార్ సార్, ఆ విషయం గురించి మీకు నిజం చెప్పాలి. ఇప్పుడు నువ్వేం చెప్పావు వినే ఉండదు. అర్జెంట్ గా రమ్మంటున్నారు. విన్నావా? ఇంకా నేను చాలా గుడి తిరగలయ్యా. ఇదిగో కళ్ళ కింద కొన్ని చెవులో పెట్టుకో, నాకులాగా మంచి పిల్లలు పుడతారు. గుర్తెట్టుకో. ధర్మం బాబు ధర్మయ్యా. ఏమండి వాడికి రూపాయి? బాబు నన్ను చూపు చూడండి. ధర్మం బాబు ధర్మం చేయండి బాబు. హలో నమస్కారం అఖిలాజ్ గారు అండి. వ్యాపారం ఎలాగుందిరా? డల్లుగా ఉందండి. ధర్మం చేసే అదేడి ఉరి ఉరి, ఎక్కడ పడితే అక్కడ కూర్చోడువేనా? వాడే వాడివే, దేవుని చూద్దాం వచ్చాను, దేవుళ్ళ కనిపించావు.
ఆడు మనోడే ఆడు కొట్టాను కొట్టు. నువ్వు చెప్పాక ఎవరికి చేస్తానా? అరే ఇట్లా రా బాబుగా చెప్పండి. తీసుకో అక్కిరాజు గారు మనసు పెద్దది. ఓకే ఓకే ఇచ్చింది నేనైతే నీకు దండం పెడతాడండి. ఆడు మన ప్యానండి.